రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని గుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా నిర్వహించిన నక్షత్రేష్టి నవగ్రహ చండీ యాగం గురువారం ముగిసింది. మంగళవారం నుండి గురువారం వరకు 3 రోజుల పాటు సాయిబాబా మందిర సప్తవంశతి 27వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో నక్షత్రేష్టి నవగ్రహ చండీ యాగం విశ్వశాంతి కోసం కుండాత్మక 108 పుణ్య దంపతులచే యాగం కన్నుల పండుగగా నిర్వహించినట్లు 22వ డివిజన్ కార్పొరేటర్ ఆలయ కమిటీ చైర్మన్ కన్నూరు సతీష్ కుమార్ తెలిపారు. వార్షిక మహోత్సవం సందర్భంగా వేద స్మార్త జ్యోతిష్యగమ పండితులు బ్రహ్మశ్రీ గట్టు నరహరి శర్మ అవధాని వెంకటేశ్వర శర్మ నరసింహమూర్తి అగస్తేశ్వర్ మంగళంపల్లి సాయి సతీష్ షణ్ముఖి పవన్ శ్రేణుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో యాగం నిర్వహించారు. యాగంతో పాటు ప్రతిష్టాంగ హోమములు బలి ప్రదానం పూర్ణాహుతి మహాకుంభాభిషేకం హారతి మహాపత్ర పుష్పము తదితర ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాల వితరణ చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా భక్తి మార్గమే ముక్తి మార్గమని భగవత్ ఆరాధనతోటే శాంతి లభిస్తుందని వార్షికోత్సవ మహాయజ్ఞ ప్రధాన ఆచార్యులు వేద స్మార్త జ్యోతిష్యాగమ పండితులు బ్రహ్మశ్రీ గట్టు నరహరి శర్మావధాని 22వ డివిజన్ కార్పొరేటర్ ఆలయ కమిటీ చైర్మన్ కన్నూరు సతీష్ కుమార్లు తెలిపారు. కరోనా మహమ్మారి లాంటివి పునరావృతం కాకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాగం చేసినట్లు కలియుగ దైవం శ్రీ సాయినాథుడు చండీమాత ఆశీస్సులు ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. అనంతరం వేద పండితులను నగర మాజీ మేయర్ కొంగటి లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ సభ్యులు సాల్వాలతో ఘనంగా సన్మానించారు. సుఖశాంతులు కలగాలి అని ప్రతి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ మానవ ప్రయత్నంతోనే అన్నీ కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడు ఎంతోమంది చండీ మాత యొక్క అనుగ్రహంతో చండీ యాగను మనం చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అందరికీ క్షేమం జరుగుతుంది. కనుక ఎంతో శ్రమపడి పండితులు పిలిపించి 3 రోజులు దీక్షలో కూర్చొని పారాయణ చేసి ఈరోజు ఇంతమందితో చండీ యాగం జరిగింది. తద్వారా మీరు మేము అందరూ కూడా కరోనా వల్ల ఏమవుతుందో ఏర్పడి ఏమవుతుందో ప్రాణం పోతుందో అని అందరూ అనుకుంటున్నాం. దాన్ని నేను కూడా అనుభవించాం, కానీ అమ్మవారి దయ వల్ల బాబాగారి దయ వల్ల 6 మాసాలు డాక్టర్ దగ్గర హైదరాబాద్లో ఉండి బాబా గారి అనుగ్రహంతో మళ్ళీ వచ్చి యాగం చేస్తారు. అంతకన్నా ఇంకా నేను చెప్పేది లేదు, మీకు అన్ని సర్వం తెలుసు. ఒక అందరికీ వచ్చిన వాళ్ళకి రాని వాళ్లకు కారణాల వల్ల ఎన్నో ఇక్కడ రాలేకపోయినప్పుడు కూడా బాబా గారి యొక్క అమ్మవారి వల్ల అందరూ క్షేమంగా ఉండాలనే కోసం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ మందిరం 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా యాగాన్ని నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతున్నది. మాకు తెలిసి రామగుండం పరిసర ప్రాంతాలే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఎక్కడా లేని విధంగా సాయినాథుని ఆశీస్సులతో నిరంతరం కూడా ప్రతి ఏటా యాగం కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగించడం జరుగుతుంది. ఈసారి మరి కరోనా మహమ్మారి ఎదురైనప్పటి నుండి కూడా మనందరం కూడా వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే భక్తి మార్గం ఒకటే ముక్తికి మార్గం అని గమనించి మరి అందుకు గాను విశేష పుణ్య కార్యక్రమాలను నిర్వహించదలిచి ఈసారి 27వ వార్షికోత్సవం సందర్భంగా దైవజ్ఞులు నిర్ణయించిన విధంగా నక్షత్రేష్టి నవగ్రహ చండీయాగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.